ఇప్పుడు మన టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో సెవెన్ టైప్స్ ఉన్నాయి. సెవెన్ టైప్స్లో అన్నీ ఈజీగా సేమ్ అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ది జీరో యాంగిల్. జీరో యాంగిల్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇనిషియల్ రే ఇదే, టెర్మినల్ రే ఇది, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఏం లేదు కదా, కాబట్టి దీన్ని మనం జీరో యాంగిల్ అంటాం. సెకండ్ది ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి, మీకు అలా కాదు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. ఇది అనేది ఎక్యూట్ యాంగిల్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి జీరో డిగ్రీస్. సేమ్ ఇన్సిడెంట్ రే, టెర్మినల్ రే అనేది ఇక్కడే ఉందనుకోండి, జీరో డిగ్రీస్ కదా. ఇప్పుడు అదే ఇన్సిడెంట్ రే ఇక్కడ ఉందనుకోండి, కరెక్ట్గా దీనికి పర్పెండిక్యులర్గా, అప్పుడు 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది. 90 డిగ్రీస్ ఫామ్ అవుతుంది అక్కడ. ఈ జీరోకి 90 డిగ్రీస్ మధ్యలో ఉన్న యాంగిలే ఎక్యూట్ యాంగిల్. జీరో డిగ్రీస్ 90 డిగ్రీస్ మధ్యలో ఉన్న యాంగిలే ఎక్యూట్ యాంగిల్. ఎక్యూట్ యాంగిల్ అర్థమైంది కదా, జీరోకి 90 డిగ్రీస్ మధ్యలో. అంటే ఇప్పుడు దాన్ని మనం ఏమంటారు రాయొచ్చు, సారీ, జీరో డిగ్రీస్ తీటా 90 డిగ్రీస్, దీన్ని మనం ఎక్యూట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ చూసుకుంటే రైట్ యాంగిల్. రైట్ యాంగిల్, రైట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు రైట్ యాంగిల్ అంటే ఏంటిది, ఈ 90 డిగ్రీస్నే రైట్ యాంగిల్ అంటాం అంతే, ఏం లేదు. రైట్ యాంగిల్ అంటే ఏం లేదు, ఓన్లీ 90 డిగ్రీస్నే రైట్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఆ రైట్ యాంగిల్ మనం చూడండి, ఇలా స్క్వేర్ లాగా రిప్రజెంట్ చేస్తాం. మనం మామూలు యాంగిల్ని ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, రైట్ యాంగిల్కి ఒకటి అది ఒక స్పెషల్ లాంటిది, ఒక స్క్వేర్ లాగా రిప్రజెంట్ చేస్తాం రైట్ యాంగిల్. ఓకేనా, రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ది. ఫోర్త్ది ఏంటిది, అబ్స్ట్యూస్ యాంగిల్. అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే ఇప్పుడు చూడండి, ఇది రైట్ యాంగిల్ కదా. ఇప్పుడు చూడండి ఇది రైట్ యాంగిల్ కదా, సేమ్ ఇదే యాంగిల్ ఇటే పెట్టండి, ఏమవుతుంది, 90 అవుతుంది. 90 ఏమవుతుంది, 90 ప్లస్ 90 180 అవుతుంది కదా. ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ అంటే, సారీ, అబ్స్ట్యూస్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న యాంగిల్ని ఏమంటారు, అబ్స్ట్యూస్ యాంగిల్ అంటారు. అంటే 90 డిగ్రీస్ నుంచి తీటా ఎక్కడ వరకు ఉండొచ్చు, 180 డిగ్రీస్, ఈ మధ్యలోనే ఉండొచ్చు. 90 డిగ్రీస్ ఈక్వల్ కాకూడదు, అలానే 180 డిగ్రీస్కి ఈక్వల్ కాకూడదు. అంటే ఈ మధ్యలో ఉన్న యాంగిల్ని అబ్స్ట్యూస్ యాంగిల్ అంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫిఫ్త్ది ఏంటది, స్ట్రైట్ యాంగిల్. స్ట్రైట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్ అంటే ఇప్పుడు ఈ 90 ప్లస్ 90 అనుకున్నాం చూడండి, 180 అని, అదే స్ట్రైట్ యాంగిల్. ఇప్పుడు ఇక్కడ ఇది లేదు కాబట్టి ఇలానే అంటాం, దాన్ని మనం 180 డిగ్రీస్ అంటే ఒక స్ట్రైట్ లైన్కి ఉన్న యాంగిల్ 180 డిగ్రీస్ అని అర్థం. ఓకే, స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ సిక్స్త్ది రిఫ్లెక్స్ యాంగిల్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఇప్పుడు సేమ్ మన ఎక్యూట్ యాంగిల్ ఉంది చూడండి, ఇది మన ఎక్యూట్ యాంగిల్ కదా. ఇప్పుడు ఈ ఎక్యూట్ యాంగిల్ తీసేసి మిగతా యాంగిల్ కలిపితే ఏమవుతుంది, అదే రిఫ్లెక్స్ యాంగిల్. అంటే ఇప్పుడు ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, జీరో నుంచి 90 డిగ్రీస్ వరకు కదా. ఈ రిఫ్లెక్స్ యాంగిల్ అంటే దానికి ఆపోజిట్. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే దానికి ఆపోజిట్ ఏమనొచ్చు మనం, 180 నుంచి 360 డిగ్రీస్ వరకు, 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు ఉండొచ్చు. ఓకేనా, రిఫ్లెక్స్ యాంగిల్ అంటే 180 డిగ్రీస్ నుంచి 360 డిగ్రీస్ వరకు ఉండేదాన్ని రిఫ్లెక్స్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ మనం చూసుకుంటే లాస్ట్ది సెవెంత్ది ఏంటది, కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ అంటే సేమ్ ఒక రే గీయండి చాలు, చుట్టూరు తిరిగి రావడాన్ని 360 డిగ్రీస్ పడుతుంది. చుట్టూరు తిరిగి రావడానికి ఒక రేకి 360 డిగ్రీస్
అనే యాంగిల్ పడుతుంది. ఆ చుట్టూరు తిరిగి వస్తే దాన్ని మనం కంప్లీట్ యాంగిల్ అంటాం. ఇలా టైప్స్ ఆఫ్ యాంగిల్స్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో నెక్స్ట్ చూసుకుంటే కాంప్లిమెంటరీ యాంగిల్. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమి లేదు, చాలా సింపుల్. ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు యాంగిల్ ఏ అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ డయాగ్రామ్, ఓకేనా? ఇప్పుడు ఓ అనుకోండి, ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఈ యాంగిల్ సంథింగ్ 60 డిగ్రీస్ అనుకోండి, ఓకేనా? 60 డిగ్రీస్ అనుకోండి. ఇప్పుడు దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోమంటాడు. ఫైండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్ అని అంటాడు. దానికి మీరేం చేయాలంటే 90లో నుంచి ఇచ్చిన యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేయడం అంతే. ఇచ్చిన యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. ఎంత అవుతుంది? 30 డిగ్రీస్ అవుతుంది. మీకు అర్థమయ్యే ఉంటుంది, 90 డిగ్రీస్లో నుంచి ఇచ్చిన యాంగిల్ని సబ్ట్రాక్ట్ చేస్తే 30 డిగ్రీస్ వస్తుంది. ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 60 డిగ్రీస్. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమయ్యేదైతే చదువుతున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా 60 డిగ్రీస్ అనుకోండి, ఏ బి ఇది సి. ఇప్పుడు దీన్ని మనం యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఇప్పుడు సేమ్ మిగతాది, ఇది 30 డిగ్రీస్. ఈ రెండింటిని కలిపామనుకోండి ఏమవుతుంది? 90 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, సారీ 30 డిగ్రీస్. ఎప్పుడైతే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి అనేవి 90 డిగ్రీస్ అవుతాయో అప్పుడు ఆ రెండు యాంగిల్స్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నట్టు అర్థం. యాంగిల్ ఏ ప్లస్ ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఇఫ్ యూ యాడ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఇఫ్ యూ గెట్ 90 డిగ్రీస్. అంటే ఇప్పుడు యాంగిల్ ఏని యాడ్ చేసి యాంగిల్ బీని యాడ్ చేసి మనకు 90 డిగ్రీస్ కనుక వస్తే అది కాంప్లిమెంటరీ యాంగిల్ అన్నట్టు అర్థం. ఇప్పుడు ఇది 60 డిగ్రీస్ కదా, దీనికి ఇంకెంత యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది, అంతే కదా? ఇప్పుడు 60 డిగ్రీస్కి 30 డిగ్రీస్ యాడ్ చేస్తే మనకు వచ్చేది 90 డిగ్రీసే కదా. కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ వస్తుంది, చూడండి, అదే కాంప్లిమెంటరీ యాంగిల్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే సప్లిమెంటరీ. సప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏం లేదు, సేమ్ ఇలాంటిది. ఇప్పుడు రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే 90 డిగ్రీస్ అనుకున్నాం కదా. ఇప్పుడు సప్లిమెంటరీ యాంగిల్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు ఏ రెండు అయినా యాంగిల్స్ కలిపితే 90 డిగ్రీస్ అయితే అది కాంప్లిమెంటరీ. ఏ రెండు యాంగిల్స్ అయినా కలిపి 180 డిగ్రీస్ అయితే అది సప్లిమెంటరీ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక డయాగ్రామ్ తీసుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒక ఈ డయాగ్రామ్ 120 డిగ్రీస్ అనుకుందాం. ఇప్పుడు దీని సప్లిమెంటరీ యాంగిల్ కనుక్కోమంటే ఇప్పుడు ఇది యాంగిల్ ఏ అనుకుందాం, 120 ప్లస్ యాంగిల్ బి కనుక్కోమన్నాడు కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 కదా, అంతే కదా? ఇప్పుడు యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 120 అవుతుంది. ఇప్పుడు యాంగిల్ బి ఎంత? 60 డిగ్రీస్ కదా. ఇప్పుడు ఇలా మనం ప్రతిదానికి కనుక్కోవచ్చు. ఇప్పుడు ఇలా మనం ప్రతిదానికి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత, కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అనేది ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ది కాంజుగేట్ యాంగిల్. కాంజుగేట్ యాంగిల్ అంటే కూడా ఏం లేదు. ఇప్పుడు ఈ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే 360 డిగ్రీస్ అయింది అనుకోండి, అదే కాంజుగేట్ యాంగిల్. ఇంతే అండి ఈ వీడియో, చాలా సింపుల్ చిన్న వీడియో, ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం లైన్స్ అంటే ట్రాన్స్వర్సల్ లైన్ ఏంటి ఏంటి, ఇప్పుడు దానికి కరస్పాండింగ్ యాంగిల్స్ అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.